ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను ప్రజా ఉద్యమాలను అణచివేసే పద్ధతిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం నెల్లూరు నగరం చిన్నబజారులోని పండ్ల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నుండి నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు భారీగా పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాడిన కరెంటుకు యూనిట్ ద్వారా పెంచడమే కాకుండా పలు రకాల పేర్లతో అదనపు ఛార్జీల భారాలు వల్ల కరెంటు బిల్లు భారీగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన కరెంటు సబ్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ దుర్మార్గంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. అంగన్వాడీలను నిర్బంధించిన ధీరును ఖండిస్తున్నట్లు చెప్పారు. కరెంటు ఛార్జీల పెంపుని తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 27వ తేదీ కలెక్టర్ కార్యాలయం మీదట వామపక్షాల ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఎండాకాలం కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయి కదా అనుకుంటే ఇప్పుడు వర్షాకాలం కూడా కరెంటు బిల్లుల మోత ఆగడం లేదు. కరెంటు ఛార్జీల భారం పెరుగుదల వల్ల పరోక్షంగా అలాగా 1000 కోట్ల రూపాయల భారం పడడమే కాదు, ప్రత్యక్షంగా కూడా పడుతూ ఉన్నాయి. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కానీ అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగా ప్రజా ఉద్యమాల మీద ప్రశ్నించే గొంతుల మీద ఈ ప్రభుత్వాలు నిర్బంధాల్ని ప్రయోగిస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించమని చెలో విజయవాడ శాంతియుతంగా నిరసన ర్యాలీకి పిలుపునిస్తే వారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. ఎక్కడికక్కడ ఇళ్లల్లో పోలీస్ స్టేషన్లలో అరెస్టులు చేశారు, గృహ నిర్బంధాలు చేశారు. అదేవిధంగా వారికి సంఘీభావంగా సిపిఎం రాష్ట్ర కమిటీ విజయవాడలో నిరసన తెలియజేస్తూ ఉంటే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని, రాష్ట్ర నాయకుల్ని దుర్మార్గంగా అక్రమంగా అరెస్టులు చేశారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది, ఖండిస్తున్నది. దీనికి నిరసనగా పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, ప్రజా ఉద్యమాలపై విధిస్తున్నటువంటి నిర్బంధాన్ని ఆపాలని 27వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకి నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నుండి వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టాం. కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా పెంచిన కరెంటు ఛార్జీల రద్దు కోసం ఈ యొక్క దుర్మార్గపూరితమైనటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఏదో పెద్దోళ్ళు చెప్తారు, అమ్మ అడగదు అంటే పెట్టనీదని. ఆ విధంగా వాళ్ళు పెట్టరు, పోరాటం చేయనీరు. పోరాటం చేస్తే ఎక్కడికక్కడ నిర్బంధం, ఇంట్లో నుంచి బయటికి రానియకుండా నిర్బంధించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉండేటటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. నిన్న 24వ తేదీ నైట్ నుంచి అంగన్వాడీలు చెలో విజయవాడకి వెళ్తారని చెప్పేసి అనేక ప్రాంతాల్లో నోటీసులు ఇచ్చారు. 25వ తేదీ కొంతమంది పోతే విజయవాడకి ఎక్కడికక్కడ రైళ్లలో పోతుంటే రైల్వే స్టేషన్లో వాళ్ళని ఆపేసి దించేసినటువంటి పరిస్థితి, బస్సుల్లో పోతూ ఉంటే ఎక్కడెక్కడ టోల్గేట్ల దగ్గర వాళ్ళని ఆపేసి దించేసి పోలీస్ స్టేషన్లు తరలించారు. ఇవన్నీ ఛేదించి ధర్నా సౌక్యం మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం, మా ధర్నా చేయడం అనేటటువంటి మా రాజ్యాంగంలో కల్పించిన మా హక్కు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చౌక్ దగ్గరికి వెళితే శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లు చాలు అని చెప్పి కళ్యాణ మండపాల్లో పెట్టడం, ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి అడిగినందుకు వాళ్ళని అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి నేను అందరం కూడా చూశాం. అందుకని నిర్బంధాన్ని వ్యతిరేకిస్తున్నాం. సిఐటియు నిన్న జరిగినటువంటి నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అందుకని నిర్బంధాన్ని ప్రభుత్వం ఆపాలి. లేని పక్షంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని, ఈ నిర్బంధానికి జరిగేటటువంటి ఉద్యమంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.